నమస్తే అండి. నిన్న మొన్న ఒక వీడియో చూస్తూ ఉన్నాను. ఏదంటే అతను ఒక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఒక డ్యాన్స్ మాస్టర్, రాకేష్ మాస్టర్ అని. సో ఆయన పోనీయండి, ఆయన ఎవరు, ఎన్టీఆర్ గురించి, జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడాడో, లేకపోతే బాలయ్య బాబు గురించి ఏం మాట్లాడాడో, సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ వాళ్ళు కానీ ఏదేదో మాట్లాడారు, ఆయన ఫోన్ చేసి తిట్టారు, అవన్నీ వేరు. అవి అది అమ్మ అక్క అలియని తిట్టుకుంటూ వెళ్ళారు, అవన్నీ అసలు మాట్లాడకూడదు ఎందుకంటే వయసులో పెద్దోడు. బట్ దీంట్లో ఒక మాట నేను చెప్పదలుచుకుంటున్నా, మేబీ ఆయన వచ్చి కావాలని ప్రతి దాంట్లో చేస్తున్నారా ఏంటో తెలియలేదు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక యూట్యూబ్ ఛానల్లో సోషల్ పోస్ట్ ఏదో పోస్ట్ ఛానల్లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు. ఏది, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచాడని. రైట్. ఇప్పుడు ఎవరైతే ఆ మాస్టర్ ఉన్నాడో ఆ మాస్టర్కి ఒకటే చెప్పదలుచుకున్నా, ఎన్టీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిశారు, అందువల్ల ఆయన చనిపోయాడు అని చెప్పి మాట్లాడుతున్న ఆయనకే కాకదు, ప్రతి ఒక్క జఫ్ఫాగాడికి చెప్పదలుచుకున్నా ఏంటంటే, ఇప్పుడు ఎన్టీఆర్ గారికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు కానీ పొడుసుంటే, ఆ తర్వాత పార్టీ టీడీపీ అన్నది చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆయన ఒక ఒక మహిళ పార్టీ పెట్టింది, లక్ష్మీపార్వతి గారు పార్టీ పెట్టి ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా పోయింది. సో ఒకవేళ నిజంగానే ఎన్టీఆర్ గారు ఎన్నుపోటు కానీ పొడుసుంటే, మరి చంద్రబాబు నాయుడు గారికి తర్వాత ప్రజలు పట్టం కట్టేవాళ్ళు కాదు. ఒకటి. రెండవది, ఆ రోజు జరిగింది అంటే, ఇది మాకు కూడా మా పెద్దవాళ్ళు కానీ గతంలో పార్టీలో ఉన్నవాళ్ళు కానీ మొత్తం చెప్పిందని మాత్రమే తెలుసు. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం తెలుగుదేశం పార్టీకి అవసరం ఉన్నది, అండ్ తెలుగుదేశం పార్టీకి ముందుకు తీసుకెళ్ళటానికి చంద్రబాబు నాయుడు గారి ఆయన దిశ నిర్దేశం అనేది అవసరం. ఆ పార్టీ ముందుకెళ్ళాలంటే ఆయన తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆయన ముందుకు నడిపించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ రోజున్న కార్యకర్తల రిక్వెస్ట్ మేరకు అండ్ అలాగే పార్టీలో ఉన్న వాళ్ళు అడిగిన దాని మేరకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపారు. ఇంకొక మాట కూడా చెప్పదలుచుకుంటున్నా, ఆ రోజు నిజంగా ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిసింది ఎవరంటే లక్ష్మీపార్వతి గారు. ఎందుకనంటే గతంలో చాలా మాటలు ఉన్నాయి, చాలా వినపడుతున్నాయి కూడా, సూట్ కేసులు బయటికి తరలించారు అని చెప్పి, అండ్ ఆయనకి అప్పుడు పరీక్ష చేసిన డాక్టర్స్ కూడా ఏదో కన్ఫర్మ్ చేశారు, స్టెరాయిడ్స్ ఇచ్చారని చెప్పి. బట్ ఎంతవరకు వాస్తవం తెలియలేదు. ఆ స్టెరాయిడ్స్ ఇవ్వటం వల్ల ఆయనకి హఠాన్ గుండెపోటు వచ్చింది అండ్ అవన్నీ చెప్పారు, బట్ అది ఎంతవరకు వాస్తవం తెలియలేదు. బట్ సూట్ కేసులు బయటికి వెళ్ళాయన్నది ఆఖరికి వాళ్ళ ఇంట్లో అప్పటి పనిచేస్తున్న పని మనిషి కాడి నుంచి పెద్దలకి అందరికీ కూడా తెలుసు, ఎన్టీఆర్ గారు మరణం తర్వాత ఏమేమి జరిగాయని చెప్పి. సో ఇక్కడ ఒకటే మాట అండి, చంద్రబాబు నాయుడు గారు ఎన్నుపోటు పొడిసాడు అని చెప్పి ఇంకొకసారి ఎవరన్నా మాట్లాడితే చెప్పు అడ్డంగా నిలువుగా తెగుద్ది. ఎందుకంటే మీకు పార్టీల మీద అభిమానం ఉంటే మీరు చేసుకోండి, ప్రాబ్లం లేదు. బట్ తెలియని దాన్ని, అబద్ధాన్ని, గోబల్స్ ప్రచారంలాగా అబద్ధాన్ని ఒకే తిప్పి 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 చెప్తే మాత్రం చెప్పు తెగుద్ది. ఒకటి. రెండవది, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని లీడ్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఏ విధంగా పార్టీని ముందుకు నడిపించారు, ఆయన ఏ విధంగా కార్యకర్తలకి, రాష్ట్ర ప్రజలకి అండగా నిలబడ్డారో అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన పార్టీ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణలో హైదరాబాద్ లాంటి మహానగరం నిర్మితమైంది. మహానగరాన్ని, అది కాకుండా కొత్త నగరాన్ని సృష్టించగలిగిన సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు, సైబరాబాద్ అనే ఒక నగరాన్ని. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్, ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్, అంత రింగ్ రోడ్ అవసరమా అని మాట్లాడిన వాళ్ళే ఇవాళ అదే రింగ్ రోడ్ ఉండబట్టే వాళ్ళు ట్రాఫిక్ తప్పించుకొని వెళ్తున్నారు. అండ్ అప్పట్లో స్వయంగా రాజశేఖర్ రెడ్డి గారు అప్పట్లో ఎయిర్పోర్ట్ శంషాబాద్ అక్కడ అవసరమా అని చెప్పి స్వయంగా అసెంబ్లీలో ఆయన ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఒకటే ఒకటి, సిటీ అన్నది ఎయిర్పోర్ట్ దగ్గరికి వస్తుంది, ఎయిర్పోర్ట్ సిటీకి అడిగిపోదు, ఆ విధంగా అభివృద్ధి చెందుద్ది, అది అతని విషన్ ఉన్న నాయకుడిగా ఆయన ప్రూవ్ చేసుకున్నారు. అదేవిధంగా అమరావతి, అమరావతి కూడా ఆయన గత 5 ఏళ్ల పాలనలో ఏ విధంగా అంతర్జాతీయ కంపెనీలు కానీ లేకుంటే కొన్ని 10ల సంఖ్యల భవనాలు కానీ ఏ విధంగా నిర్మితమయ్యాయి అండ్ ఏ విధంగా పనితీరు వెళ్ళింది, రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలను అందిస్తూ
రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లారో అందరికీ తెలుసు. సో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎప్పటికీ ఉంటుంది. ఆ పార్టీ కార్యకర్తల మీద నిర్మించిన పార్టీ, అలాంటి పార్టీకి బేస్గా ఉన్న కార్యకర్తలే చంద్రబాబు నాయుడిని కోరుకొని ఆ రోజు తీసుకురావటం జరిగింది. సో ఇక మీద ఇలాంటి రాకేష్ మాస్టర్ లాంటి వాళ్ళు కానీ లేకుంటే వేరెవరైనా కానీ ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తి ఆయన ఎన్నుబోటు పొడిచారంటే మాత్రం బాటా చెప్పు రెండుగా దిగుద్ది. ఉంటారండి, థ్యాంక్ యూ.